రమేష్, నేను గోవా యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. నాకు టూత్ ప్రాబ్లమ్ ఫస్ట్ నుంచే ఉన్నాయి. కొన్ని గమ్స్ కూడా డ్యామేజ్ అయ్యింది. దాంతో నేను నెగ్లెక్ట్ చేసినందువల్ల వన్ బై వన్ టూత్ లూజ్ అయిపోయి చాలా వరకు నా ఇంప్లాంటేషన్ వరకు రికమెండేషన్ వరకు స్టేజ్కి వచ్చింది. అప్పుడు నేను టీవీ అడ్వర్టైజ్మెంట్లో పాస్ట్ అడ్వెంటర్లు చాలా ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి దెన్ కన్విన్స్ అయ్యి కలిసినప్పుడు ఇంప్లాంటేషన్ రికమెండ్ చేశారు. దెన్ విత్ ఇన్ వన్ వీక్లో నేను డిసైడ్ చేసుకుని వచ్చాను. తర్వాత డాక్టర్ విజయ్ గారిని ఇంప్లాంటేషన్ చేశారు. నాకు ఇంప్లాంటేషన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వన్ అండి 2 డేస్ వరకు అని చెప్పారు, కానీ నాకు హైట్ అసలు పెయిన్ ఎక్కడ అనిపించదు, నార్మల్గా ఉంది. తర్వాత లించెస్ డాక్టర్ రోహన్ నాకు ఫిక్స్ చేశారు. మై నేమ్ ఇస్ డాక్టర్ కే రోహన్ కుమార్, ఐఎమ్ గాస్ట్రోఎంటెరిటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. రమేష్ గారికి మనం పై వైపు కింది వైపు ఇంప్లాంట్స్ పెట్టామండి. ఇంప్లాంట్ సపోర్టెడ్ ప్రాసెసెస్, ఫిక్స్ ప్రాసెసెస్, ఆల్మోస్ట్ అప్పర్ లోవర్ ఒకటేసారి పెట్టామండి. సో హౌ వాస్ ది ఇంప్లాంట్ ప్రొసీజర్ సార్? Without any pain, anything. So it was absolutely free. Next day you could do everything. Yeah. Everything that you could do. Yes. So today is a follow-up. Sai has been maintaining it very well. It's in a fine condition. So we generally call after him placing the prosthesis for recalls to be 1 month or 2 months. Depending upon the maintenance of the patient, next appointment is fixed. So Sai has been maintaining it very well and his take care very good. So very good, Sai, you have been maintaining it very well. Yeah. So it's all good for you, right? Yeah.